ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యవస్థలో 100% అద్భుతంగా జరుగుతుంది అని ఎవ్వరు చెప్పరు. ఓకే, అక్కడక్కడ లోపాలు ఉన్నమాట వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు గారే ఆ మాట చెప్తూ ఉన్నారంటే, ఒకటి ఆయనకి వ్యవస్థల మీద ఉన్నటువంటి విశ్వాసం, ఏ విధంగా దీన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం ప్రజలకు చెప్తున్నటువంటిది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇసుక ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ 40 రీచ్ల్ని మనకి ఇస్తే 150 రీచ్లో ఎన్నో తవ్వి మొత్తాన్ని ఒక ప్యాకేజ్ చేసి పూర్తిగా ఆయన చేసినటువంటి విధానం, బాబు గారు ఇది ఫ్రీగా చేసి ప్రజలందరికీ మంచి చేయాలనేటువంటి ఉద్దేశం. ఎప్పుడైనా మనం ఒక పని చేసినప్పుడు వ్యక్తి ఉద్దేశం ఇంటెంట్ ఏంటి అనేది మనం చూడాలి. ఆ ఇంటెంట్ని అక్కడక్కడ మిస్యూజ్ అయితే అవ్వచ్చు. దాని గురించి ఆయన రివ్యూలు చేసుకొని ఒక ఈ ప్రాబ్లం ఉంటే దీన్ని ఎలా ఫిక్స్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎలా బాగు చేయాలి అనే ఉద్దేశంతో బాబు గారు వెళ్తూ ఉంటారు. ప్రజలకు కూడా అన్ని తెలియాలి కాబట్టి, వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నారు. మీరు అన్నట్టు ఎక్కడైనా ఎమ్మెల్యేలు అలా చేస్తే వాళ్ళు రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి. వాళ్ళైనా ఎవరైనా ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటే చేయొచ్చు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవాలి, ప్రజల అభిమానం పొందాలంటే ఎవరు చేసినా కూడా అది తప్పే. దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా సమర్థించరు. కరెక్ట్ అన్న, ఇవన్నీ సమస్యలు. ఒకటి మీరు ఎమ్మెల్యేలది మీ కొంతమందికి ఆ ఇష్యూ ఉండొచ్చు. ఇవన్నీ సిస్టమ్ గురించి మీరు ఇవన్నీ మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అంటే నాయకులే ఎలక్షన్ వచ్చేటప్పటికి గ్రామాల నుంచి వచ్చి ఈ విధంగా డబ్బులు పంచాలని చెప్పి ప్రతి ఒక్కరిని, ఎమ్మెల్యేలు పోటీ చేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని పీక్కు తింటా ఉంటే ఎవరిని అనాలంటే అనాలి అనేటువంటి ఇది ఒక సమస్య. ఈ రోజున అందరూ చర్చించాలి, ఇది ఓపెన్గా చర్చించాలి. ఈ సిస్టమ్ను చూస్తా అంటే ఒక రకంగా అసహ్యం వేస్తూ ఉంది. నీతిగా నిజాయితీగా బతకాలి, రాజకీయం చేయాలి, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి రాజకీయాలు దూరమైనవి వాస్తవం కాదని అంటాం లేదు ఎవరు కూడా. మరి జర్నలిస్టులు కానీ ఇంకొకళ్ళు కానీ ఇందులో ఎవరిని ఒక వ్యక్తిని తప్పుపట్టలేనటువంటి పరిస్థితి ఈ రోజున. ప్రజలు ఎవరో ఎందుకు, నేను మొన్న ఎలక్షన్లో పోటీ రాష్ట్రం వెళ్తా ఉంటే లాస్ట్ రోజు క్యాంపెయిన్కి వెళ్తే కొంతమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మా దగ్గరికి డబ్బులు రాలేదని అడుగుతూ ఉన్నారు అంటే పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా మాట్లాడాలి అంటే నిజాలు పచ్చి నిజాలు మాట్లాడాలంటే ఇది ఈ రోజున పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కూడా వ్యవస్థని ఎలా బాగు చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. అవుతాయి త్వరగా 1/1 ఈ సిస్టమ్. ఏదైనా కూడా మంచి జరగాలంటే చెడు పూర్తిగా వెళ్తే కానీ ప్రజలకి కానీ అందరికీ బాధలు తెలిసినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఈ రోజున ఇంత కష్టపడి పనిచేస్తా ఉన్నాం అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇన్ని రివ్యూలు పెట్టి మేము చేస్తా ఉన్నాం చెప్పండి. ఇది ఎవరికి సంబంధించింది? జనరల్ హాస్పిటల్ అనేది పేద ప్రజలకు సంబంధించింది. కాబట్టి మా ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.